కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలం దుర్గి గ్రామంలో ఉదయం కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి, బాన్స్వాడ ఎస్పీ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన దోపత్రాలు లేని 150 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ శ్వేతారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకోవడం వల్ల దొంగతనాలను, ప్రమాదాలను, కేసులను తొందరగా ఛేదించవచ్చన్నారు. మోసపూరిత అపరిచిత కాల్స్, ఆన్లైన్ లో వచ్చే ఫోన్ కాల్స్ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆన్లైన్ చీటింగ్, ఎవరైనా అపరిచిత కాల్స్, ఏటీఎం కార్డ్, పిన్ నెంబర్, బ్యాంక్ వివరాలు చెప్పవద్దని గ్రామస్తులు తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. మితిమీరి వేగంగా ప్రమాదాలకు దారితీస్తుందన్నారు. ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరూ పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపితే భారీ జరిమానా వేయడం జరుగుతుందని తెలిపారు. హెల్మెట్ కొంతమంది వాడరు, కొంతమంది లైసెన్స్ ఉండదు, కొంతమంది ఇన్సూరెన్స్ ఉండదు, కొంతమంది డాక్యుమెంట్స్ ఉండవు, ఆస్తులు ఇవన్నీ కూడా ఉంటాయి. పోలీసులు బాన్స్వాడ సబ్ డివిజన్లో ఉన్నారు. ఇంతమంది ఇవి పెట్రోలింగ్ చేస్తున్నారు, దొంగల్ని అదుపు చేస్తున్నారు, దొంగల్ని పట్టుకుంటున్నారు అనే విషయం మీకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అది తెలియచేయడానికే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటాం. సో మొదటిది ఏంటి, నేరస్తులు ఎవరైనా ఉన్నా, అనుమానితులు, బయట వ్యక్తులు ఎవరైనా ఉన్నా వాళ్ళని గుర్తించడము. రెండవది, మీ రక్షణకే ఇంత పెద్ద వ్యవస్థ ఉంది అని, మీ భద్రత భద్రంగా ఉంది అని మీకు తెలియచెప్పడానికి ఈ కార్యక్రమం. సో దీని వల్ల వస్తారు మా దగ్గరికి. కానీ అవసరం ఎప్పుడు వస్తుంది? ఏదైనా నేరం జరిగాక వస్తుంది, అవునా? మీకు బాధ వచ్చాక వస్తుంది. మీ సొమ్ము పోతుంది, మీ బండి పోతుంది, ఎవరు మీకు ఎక్కడైనా దెబ్బ తాకుతుంది, ఏదైనా అవుతుంది, దాని తర్వాత వస్తారు. కానీ అది కాకుండా చూడాలంటే ఎట్లా? కూడా ఈ కార్యక్రమాలు, ఇట్లాంటి కార్యక్రమాలు రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. సో ఎట్లాంటి నేరాలు జరుగుతున్నాయి ఇప్పుడు? చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది అట్లాంటి వాటికి మోసపోయే అవకాశం ఉంటుంది.